యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి. ఎలవనరు ఈ వాగ్దానాలు క్రమము తప్పక మీరు వీక్షిస్తున్నారు కదా. మీరు వీక్షించడమే కాదు, మీ స్నేహితులకు కూడా వీటిని షేర్ చేయండి, తెలియజేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ ని పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ అనబడే ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంకా చేసుకొని మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వారికి కూడా తెలియజేయండి. దీని ద్వారా మీకు లాభం ఏంటంటే ఈ పరిచర్య నుంచి ప్రతి కార్యక్రమం మీకు ముందుగానే తెలియజేయబడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్స్కి మీ కంప్యూటర్స్కి అందుతాయి. అందుకోసం మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న ఆ బెల్ ఐకాన్ సింబల్ ని నొక్కటం మర్చిపోమాకండి. అది నొక్కితేనే మీకు ప్రతి నోటిఫికేషన్ మీకు మెసేజ్ రూపంలో మీ మొబైల్కి అందుతుంది. ఈరోజు దేవుడు మీకోసం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడిచ్చిన ప్రత్యేకమైన వాగ్దానం. కుటుంబ సభ్యులందరూ వచ్చారు కదా, వినండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచన భాగంలో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఎంత అద్భుతమైన వాగ్దానం! ఈ వాగ్దానం యెరూషలేము పట్టణాన్ని బట్టి మాట్లాడుతున్నటువంటి మాట. యెరూషలేము పట్టణంతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యెరూషలేమా, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. యెరూషలేము పట్టణానికి చుట్టూరు 7 కొండలున్నాయి, 7 పర్వతాలు. ఆ పర్వతాలు ఎందుకు ఉన్నాయంటే యెరూషలేము పట్టణానికి సెక్యూరిటీగా, కాపుదలగా. శత్రువు యెరూషలేము పట్టణాన్ని ముట్టాలంటే ఈ 7 కొండలు ఎక్కి రావాలి. ఈ 7 కొండలు ఎక్కి రావడం అసాధ్యమైన పని. అందుకోసమే ఆ కొండలు ఆ పట్టణం చుట్టూరు ఉంటాయి. అయితే యెరూషలేమా, ఒకవేళ ఈ పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా అంటే కదిలిపోయినా, భూమి సమస్తము కదిలిపోయినా, ఎత్తుగా ఉన్నటువంటి ఆ కొండలు కదిలిపోయినా, నేను నిన్ను మాత్రం కాపాడుతాను. ఒకవేళ యెరూషలేమా ఆ పట్టణానికి కొండలు సెక్యూరిటీగా ఉన్నప్పటికీ, అవి గనక లేకపోయినప్పుడు కూడా నిన్ను కాపాడుతాను. చూసావా, యెరూషలేము పట్టణానికి ఎంత సెక్యూరిటీని దేవుడు ఏర్పరిచాడు. యెరూషలేము పట్టణంలో ఏముంది? దేవుని మందిరం. అంటే దేవుని మందిరం ఉన్నటువంటి ఆ పట్టణాన్ని, దేవునికి శాంతి నిలయంగా ఉన్నటువంటి ఆ పట్టణాన్ని దేవుడు అంత కాపాడుతున్నాడు. దేవునికి మందిరముగా ఉన్నటువంటి ఆ పట్టణాన్ని కాపాడిన దేవుడు దేవునికి ఆలయమైన నిన్ను కూడా కాపాడుతాడు. పౌలు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమనియు మీలో దేవుని ఆత్మ నివసించుచున్నదని మీరు ఎరుగురా. అంటే దేవుని ఆలయం మరెవరో కాదు, నువ్వే నాన్న. నీలోనే దేవుడు నివాసం ఉంటున్నాడు, నీలోనే దేవుడు నివసిస్తున్నాడు. అందుకోసమే అంటున్నాడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఒక్కొక్కసారి చాలామంది పర్వతములుగా వారి కుటుంబ సభ్యుల్ని చూస్తూ ఉంటారు. ఏమనుకుంటారంటే, మా ఇంట్లో మా నాన్న ఉండగా నాకేం కాదు, మా ఇంట్లో మా మమ్మీ ఉండగా నాకేం కాదు, లేకపోతే మా బాబాయ్ ఉండగా నాకేం కాదు, లేకపోతే మా పలానా రాజకీయ నాయకుడు మా బంధువు ఆయన ఉండగా మాకేం కాదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు తెలుసా, వాళ్ళు ఎంత గట్టివాళ్ళు తెలుసా, వాళ్ళు ఎంత స్థిరంగా ఉండిపోయారో తెలుసా, ఇంక వాళ్ళు ఉండగా మాకేం భయం,
ఒక్కొక్కసారి వారు కూడా తొలగిపోతారు, విడిచి వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా కనుమరుగైపోతారు. వాళ్ళైనను కనుమరుగైపోయి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు అని దేవుడు ఈరోజున నీతో చెబుతున్నాడు. ఒకవేళ నువ్వు కూడా అలా అనుకుంటున్నావా, దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, దేవుడు నిన్ను కాపాడుతాడు. యెరూషలేము పట్టణంకి ఎందుకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు అంటే, యెరూషలేము పట్టణాన్ని శత్రువులు చాలాసార్లు చుట్టుముట్టారు, చాలాసార్లు దాని ప్రాకారాలు పడగొట్టారు, చాలా మారులు ఆ పట్టణాన్ని కాల్చివేశారు. అయినప్పటికీ కూడా ఆ పట్టణం మీద ఉన్న కృప ఎన్నటికీ పోలా. ఈరోజు సాతానుడు నిన్ను కూడా ఎన్నోసార్లు చుట్టుముట్టాడు, ఎన్నో రీతులుగా నిన్ను కాల్చాలని చూశాడు, ఎన్నో రీతులుగా నిన్ను నాశనం చేయాలని చూశాడు, ఎన్నో రీతులుగా నిన్ను దెబ్బ కొట్టాలని చూశాడు, ఎన్నో రీతులుగా నిన్ను పతనం చేయాలని సాతానుడు చూశాడు. దేవుడు అంటున్నాడు, అన్నిసార్లు వాడు ప్రయత్నించినా నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు. విశ్వనాన్న, నువ్వెక్కడ చెక్కబడ్డావు? దేవుని వాక్యం సెలవిస్తుంది యెషయా 49:16లో, ఆయన అరచేతిలో మనం చెక్కబడ్డాం. దేవుని అరచేతిలో నువ్వు ఉన్నావు. నిన్నే సాతానుడు ముట్టడు, ముట్టడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. నీ చుట్టూరు ఉన్న నీ సెక్యూరిటీ విడిచిపెట్టి వెళ్ళిపోయి, నీ చుట్టూరు ఉన్న నీ బంధువులు పర్వతము లాంటి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన, నీ చుట్టూరు ఉన్న నీ తల్లిదండ్రులు పర్వతాలుగా నీకు కాపుదలకు ఇప్పటి వరకు ఉన్న వారు కూడా తొలగిపోతారు, వారు పోయినను నేను మాత్రం నిన్ను విడువునని ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. నిజనాన్న, పర్వతముల్లాంటి నీ తల్లిదండ్రులు కాదు, లేకపోతే పర్వతముల్లాంటి నీ బంధువులు కాదు, పర్వతముల్లాంటి నీ స్నేహితులు కాదు. నువ్వు ఆధారం చేసుకోవాల్సింది దేవుణ్ణి. యెరూషలేము పట్టణానికి చుట్టూరు 7 పర్వతాలున్నట్లుగా, 7 కొండలున్నట్లుగా మనం చూస్తాం. 7 పర్వతముల పట్టణానికి సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆ పట్టణం మీదకి శత్రువు వచ్చాడు. ఆ పట్టణం మీదకి శత్రువు ఆ దెబ్బ కొట్టడానికి వచ్చి ఆ పట్టణాన్ని కాల్చేశాడు. పర్వతాలు ఏమైపోయాయి? శత్రువుని లోపలికి రాకుండా ఆపలేకపోయాయి. పర్వతాలు ఏమైపోయాయి? శత్రువుని లోపలికి ప్రవేశించకుండా అడ్డగించలేకపోయాయి. నిజమే, నీ చుట్టూరు ఉన్న వ్యక్తులు నీకు ప్రమాదం జరగకుండా ఆపలేరు, నీ చుట్టూరు కాపుదలుగా ఉన్నవారు నీ అవసరతలు తీర్చలేరు. పర్వతములైనను తొలగిపోతాయి, కానీ నా కృప నిన్ను విడిచిపోదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కృప మనతో ఉండాలి. ఆ కృప దావీదు పొందుకున్నాడు. దావీదు తన జీవితంలో దేవుని కృపను మెండుగా పొందుకున్నాడు. కనుకనే దావీదు మీద శాశ్వతముగా ఆ కృప నిలబడింది. ఆ కృప నీకు కావాలా? అట్టి కృప, అట్టి ఆశీర్వాదం దేవుడి ఉదయకాలపు వేళ నీకు, నీ కుటుంబానికి, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఎంతమంది దేవుని పిల్లలు మ్యారేజ్ డే చేసుకుంటున్నారు? వారందరికీ, బర్త్డేలు చేసుకుంటున్న దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. రండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన తండ్రి, నిజమే ప్రభువా, యెరూషలేము పట్టణం చుట్టూరు 7 పర్వతములున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం. 7 పర్వతములు ఉన్నప్పటికీ యెరూషలేముని శత్రువులు అనేక సార్లు దండెత్తి కాల్చేశారు, దాని ప్రాకారాలు పడగొట్టారు. ఆయనను ఆ యెరూషలేము పట్టణానికి మీ కృపను తోడుగా ఉంచి ఆ పట్టణాన్ని మీరు బహుగా ఆశీర్వదించారు. ఈరోజున ప్రపంచములో అత్యధికమైన దీవెన కలిగిన పట్టణం, ప్రపంచానికి నడిబుడ్డునున్నటువంటి యెరూషలేము పట్టణమే. ఆ పట్టణానికి పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆ పట్టణాన్ని ఎలా కాపాడారు? ఈరోజు వాక్యం విన్న బిడ్డలను కూడా మీరు అలా కాపాడారు. తెలిసి తెలియక వారి బంధువుల్ని, వారి స్నేహితుల్ని పర్వతములుగా పెట్టుకున్నారు. అయినను సాతానుడు వారిని శోధించాడు, దెబ్బ కొట్టాడు, నలిగిపోయారు. వారిని మీ హస్తంతో లేవనెత్తి మీ కృపలో బలపరిచి స్థిరపరచండి. యేసునామములో ప్రార్థించి దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ నైస్ డే. నా ప్రాణము
నిన్ను కోరే యేసయ్యా నన్ను చేరయ్యా